గురుగ్రామ్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూత అరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఎన్నికల బరిలో మల్లయోధుడు కొద్ది కాలం లెక్చరర్ లోహియా శిష్యుడు ఎస్పీ శ్రేణులకు నేతాజీ ఇరవై ఎనిమిది ఏళ్లకి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రి ఏడు సార్లు ఎంపీ ప్రధాని ఛాన్స్ మిస్ రక్షణ మంత్రిగా ముద్ర నేడు స్వగ్రామం ఎఠావా జిల్లా సఫాయిలో అంత్యక్రియలు హాజరవుతున్న రాజ్నాథ్ నితీష్ కేసీఆర్ చంద్రబాబు తదితరులు కేసీఆర్ కూడా పోతాడా ఆయన ఆత్మకు శాంతిపోయినావు ఆసుపత్రిలో అమిత్ షా నివ్వాలి జోడో యాత్రలో రాహుల్ శ్రద్ధాంజలి ఇప్పుడు ఈ పేరు చెప్పుకొని ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంక్వైరీకి పోతున్నాడు డెలివరీ బాయ్గా జొమాటో సీఈఓ అప్పుడప్పుడు టీషర్ట్ ధరించి రంగంలోకి గోయల్ మూడేళ్లుగా డెలివరీలు మూడు నెలలకు ఒకసారి తిరుగుతున్నా గుర్తుపట్టండి జనమాట మీరు జొమాటోలో ఆహార పదార్థాలు ఆర్డర్ చేస్తున్నారా డెలివరీ వచ్చిన వెంటనే వాటిని తీసుకొని ఆవురు ఆవురు అంటూ చేస్తున్నారా ఇకపై ఓ చేయండి అసలు జొమాటో సీఈఓ దిపిందర్ గోయల్ ఎలా ఉంటారో ఓసారి గూగుల్లోకి వెతికి చూడండి ఎందుకంటే మీరు మరోసారి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఆయనే స్వయంగా డెలివరీ తెచ్చి ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అవును ఇది నిజమే గోయల్ కూడా అప్పుడప్పుడు డెలివరీ బాయ్ లా మారిపోతుంటారు జొమాటో బాయ్లు వేసుకునే ఎరుపు రంగు టీషర్ట్ ధరించి మోటార్ సైకిల్ వేసుకుని ప్రతి మూడు నెలలకు ఓసారి గోయల్ ఫుడ్ డెలివరీలు చేస్తారు గోయల్ మాత్రమే కాదు జొమాటో సీనియర్ మేనేజర్లు కూడా మూడేళ్ళు ఇలాగే చేస్తున్నారు అయితే జొమాటో అయిన ఇంతవరకు గుర్తుపట్టలేదు ఈ విషయాన్ని బిపిందర్ వ్యవస్థాపకుడు ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సంజీవ్ బిక్ చందాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఇటీవల గోయల్ తో పాటు జొమాటో బృందాన్ని కలిశానని వారి నుంచి ఇలాంటి కొత్త విషయం నేర్చుకోవడం సంతోషంగా ఉందంటున్నారటాగు జొమాటో కంపెనీ ఓనరే జొమాటో ఫుడ్ డెలివరీ కన్నుమూత శాకాహారం అది మాంసం అవునా ప్రసాదము తర్వాత అది ఉంటాయి కదా అన్నం బెల్లం డెబ్బై ఏళ్ళుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం కొలువులు ఆలయ కొలువులోనే జీవనం అన్నం బెల్లం ప్రసాదం మాత్రమే ఆహారం విష్ణుమూర్తి సొంత ముసలిగా భక్తుల విశ్వాసం ఎన్నో ప్రత్యేకతలు కలిగిన బాబియ ఆఖరి దర్శనానికి పోటెత్తిన భక్తజనం కేరళలోని కరగ్ఘాట్ జిల్లా అనంత అనంతపురంలో కొలువైన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ కులంలో శాకాహార ముసలి మరణించింది తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి మూలస్థానంగా చెప్పే అనంతపుర ఆలయ పుష్కరంలో ఉన్న ఈ ముసలికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి విష్ణుమూర్తి సొంత ముసలిగా భావించి భక్తులు నిత్యం దర్శించుకుంటారు బాబియా అని భక్తులు పిలిచే ఈ ముసలి పూర్తిగా శాకాహారి ఓ ముసలి శాకాహారం తీసుకోవడం అనేది ప్రత్యేకం ప్రతి దానికి పెడితే ఎందుకు తినది అందుకని శాకాహారం అలవాటు చేశారు కాబట్టి అది తినదు కానీ చేపలు పీపలు లేకుండా చేస్తే అయిపోయాయి